జై శ్రీ కృష్ణ. మనం గత 5 రోజుల క్రితం ఆవు పిడకల్ని కొట్టుకున్నాం. ఆ తర్వాత గోమయం భస్మం ఎలా చేసుకోవాలనేది ఈరోజు వస్తున్న వీడియోలో చూద్దాం. ఇవి బాగా ఎండిన ఆవు పిడకలు. ఇది మట్టితో చేసిన కుంపటి. ఈ కుంపటి మన మార్కెట్లో ఒక 40 నుంచి 50 రూపాయల ధరలో దొరుకుతుంది. ఈ కుంపట్లు కాలుస్తాం వల్ల ఏంటంటే మనకి ఎటువంటి పర్యావరణ హాని చేయకుండా మనకు చక్కగా కాలుతుంది. పాత రోజుల్లో ఇలాంటి వాటి మీదే మనం అన్నం వండుకునేవాళ్ళం. ఇలాంటి ఒక లెవెల్లో అన్నిటినీ సర్దుకుంటే కనుక బాగా ఖచ్చితంగా వండుతుంది. తర్వాత ఒక చిన్న ప్రమిది. ఈ ప్రమిది ఎందుకంటే వాడేది చక్కగా దీపాన్ని వెలిగిస్తూ చక్కగా ఇది మండడానికి అనువుగా ఉంటుంది. ఇది గానం నుంచి తెచ్చిన నువ్వుల నూనె. నువ్వుల నూనె దీపారాధనకి సర్వశ్రేష్టమైనది. పాత రోజుల్లో మనం చక్కగా గానుగు నుంచి తెచ్చుకున్న నువ్వుల నూనెతో దీపారాధన చేసేవాళ్ళం. అప్పుడు మన చుట్టుపక్కల ఉన్న గాలిలో మంచి వాయువు ప్రసరించేది. కానీ ఈ రోజున కల్తీ నూనెల్ని వాడుతున్నాం. దానికి కారణం ఎవరంటారు? మనలోని స్వార్థపూరితమైన లక్షణం. అంటే తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం సంపాదించాలి. అది ఎలా కుదురుతుంది? కుదురుతుంది, కానీ ఏంటంటే దాంట్లో స్వచ్ఛత లేకపోతే కనుక మనకి అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. ఈ రోజున ఏది చూసినా కల్తీ. అందుకనే మన యొక్క స్వార్థపూరితమైన లక్షణాలు అవడం వల్లనే చెన్నైకి ఇటువంటి దుస్థితి పట్టింది. ఎట్లా అంటే నీరు లేకపోవడం. ఒకసారి ఆపేసేది వీడియో ఆన్ చేసావా? అగరబత్తితో దీపాన్ని వెలిగించాలి. చక్కగా దీపం వెలిగిన తర్వాత ఆ దీపాన్ని మనం ఇక్కడ ఈ కచ్చిక దగ్గర అంటే ఈ పిడకల దగ్గర మనం ఉండేటట్టు చూసుకోవాలి. సింపుల్, ఇట్లా పెడితే క్రమక్రమంగా దీపారాధన వెలుగుతూ ఈ కచ్చిక మొత్తాన్ని ఈ పిడకల మొత్తాన్ని కచ్చిక చేస్తుంది. సరిగ్గా దీనికి ఒక 20 నుంచి 30 నిమిషాలు సమయం పడుతుంది. ఆ 20 నుంచి 30 నిమిషాల తర్వాత మనం మళ్ళీ వీడియో చూద్దాం.